తూర్పు గోదావరి జిల్లా గోకవరం మే 19 గోకవరం మండలంలోని ఇటికలయల పల్లెత్ గాజలపాలెం వెంకటనగరం గోపాలపురం గ్రామాలకు చెందిన ప్రజలకు గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కలిమి అల్లుని నూతన భవన హాల్లో కన్నబాబు శ్రీమతి అరుణ దంపతుల ఆర్థిక సహాయంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట మాజీ శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి 6 కేజీల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ లాక్డౌన్ నాలుగోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని గ్రహించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమీక్షించుకుని గోకవరం మండలంలోని ఇటిక్యాల పల్లి గాదలపాలం గోపాలపురం వెంకటనగరం గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి 6 కేజీల కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సమీకరించుకుని ప్రధానంగా మన కన్నబాబు గారి ఆర్థిక సహకారంతో ఈ రోజు మరి ఇటికాయలపల్లి గాదలపాలం అలాగే గోపాలపురం వెంకటాపురం వెంకటనగరం మల్లవరం నాలుగు గ్రామాలని కూడా ఇవాళ ఈ కాయగూరల పంపిణీ చేయడం జరుగుతుంది. పరిధి సామాన్యుని ఆదుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదే రకంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఖచ్చితంగా సామాన్యుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క పక్క మనం చూస్తున్నాం టీవీల్లో వలస కార్మికులు పడేటటువంటి ఇబ్బందులు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి వ్యవసాయ కూలీలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది లాక్డౌన్ కారణంగా. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది గతంలో చెప్పడం జరిగింది, అయినా ఎక్కడా కూడా సేవ కుట్టినట్టు కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి. మళ్ళీ ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆ డిమాండ్ని మేము వాళ్ళ దృష్టికి తేవడమే మా ప్రథమ కర్తవ్యం. ఏదైతే ఈ లాక్డౌన్ సందర్భంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతున్నటువంటి సామాన్య ప్రజానికో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళతో పాటు ఎఫెక్టెడ్ పీపుల్ అయినటువంటి ఈ లాక్డౌన్ వల్ల ఎఫెక్టెడ్ పీపుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్యాకేజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.